విజయ్ అండ్ వెల్కమ్ టు ద స్క్వేర్ మార్షల్ ఆర్ట్స్ ప్రత్యేక ప్రోగ్రామ్కి స్వాగతం. అండ్ ఈరోజు మనం మాస్టర్ ఆది మహారాజ్ గారి దగ్గర ఉన్నాం. ఆయన అడిగి అసలు మార్షల్ ఆర్ట్స్ అంటే ఏంటి అండ్ స్క్వేర్ మార్షల్ ఆర్ట్స్ అంటే ఏంటి, అలాగే ఇది అకాడమిక్గా కానీ లేకపోతే జాబ్ పరంగా కానీ ఉపయోగపడుతుందా అండ్ మహిళలకి ఎలా ఉపయోగపడుతుంది, ఇవన్నీ మరిన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకున్నాం. నమస్తే మాస్టర్. నమస్తే. అండ్ చెప్పండి మాస్టర్, అండ్ స్క్వేర్ మార్షల్ ఆర్ట్స్ అంటే ఏంటి అండ్ అలాగే మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి. ఓకే. అండ్ నా పేరు వేగూరు ఆది మహారాజ్. అండ్ స్క్వేర్ మార్షల్ ఆర్ట్స్ నెల్లూరు డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీ, అంతేకాకుండా అండ్ నెల్లూరు సినిమా స్టంట్ మాస్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా కూడా నేను ప్రజెంట్ వర్క్ చేస్తున్నాను. సో ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి స్క్వేర్ మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ ఎలా చేయాలనే విషయం మీద డిస్కస్ చేద్దాం. ఓకే మాస్టర్ చెప్పండి, అండ్ స్క్వేర్ మార్షల్ ఆర్ట్స్ని ఎలా నేర్చుకోవాలి అండ్ దాంట్లో ఏమైనా రకాలు ఉంటాయా, లేకపోతే ఎలా దాన్ని అప్రోచ్ అవ్వాలి, ఎలాగే నేర్చుకోవాలి? ఎస్, స్క్వేర్ మార్షల్ ఆర్ట్స్ బేసిక్ నుంచి చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. అందులో 4 రకాలు ఉంటాయి. అందులో ఫస్ట్ బేసిక్ కామన్, నెక్స్ట్ లెసన్ 1-3, ఇలా 7 లెసన్స్ ఉంటాయి. నెక్స్ట్ కటాస్ అండ్ కవాంకీస్ అంటాము. అండ్ నెక్స్ట్ లోబా, లోబా మీన్స్ ఫైట్. ఆ తర్వాత వచ్చేది ఎరోస్కై అండ్ లైక్ కొన్ని స్టైల్స్ లాగా చూపించు. సో ఈ స్క్వేర్ మార్షల్ ఆర్ట్స్ అనేటటువంటిది ఇది ఇలా ఆర్మీకి సంబంధించినటువంటి ఫైట్ ఇది. సో దీంతో మనం చేసే ప్రాక్టీస్ అన్నీ కూడా దీంతోనే చేయాలి. దీన్ని తురా అంటాము. తురా మీన్స్ అండ్ స్వాడ్ లైక్ కాశ్మీర్ లాంగ్వేజ్. సో మీరు కూడా దీన్ని ఒకసారి పట్టుకొని చూడండి. సో ఇది ఎలా ఉంది చూడడానికి, అంటే ఒక స్వాడ్ కత్తిలాగా ఉంది. ఇప్పుడు అంతేకాదు, ఇదిగో చూడండి, ఇలా పెట్టుకున్నప్పుడు మన చేతిని ఆపడం కోసంగా ఈ పైన ఇది ఇలా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది ఇలా వీటితో మనం చేసేటటువంటి ఆర్ట్ని స్క్వేర్ మార్షల్ ఆర్ట్స్, స్క్వేర్ స్పోర్ట్స్ మార్షల్ ఆర్ట్స్ అనేది మనకి వరల్డ్ వైడ్ కూడా ఉంది. అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్, నేషనల్, ఇంటర్నేషనల్ ఇటువంటి కాంపిటీషన్స్ అన్నీ కూడా జరుగుతుంటాయి. అయితే ఈ యొక్క మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం వల్ల స్టూడెంట్స్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది? సో వీళ్ళు చదువుకున్నటువంటి అంటే అండర్ 14, అండర్ 18 ఇటువంటి ఏదైతే ఏజ్లో ఉన్నారో వీళ్ళకి అన్నీ కూడా డిస్ట్రిక్ట్, స్టేట్, నేషనల్ కాంపిటీషన్ జరుగుతాయి. ఈ యొక్క సర్టిఫికేట్స్ వాళ్ళు ఆఫ్టర్ ఎడ్యుకేషన్ తర్వాత స్పోర్ట్స్ కోటాలో జాబ్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ముఖ్యంగా ఏదైనా ఒకటి నేర్చుకుంటే ఫిజికల్లీ, మెంటలీ కాకుండా రేపటి రోజున చదువు తర్వాత కూడా ఉపయోగపడాలి. కాబట్టి ఇది మనకి చదువు తర్వాత ఉపయోగపడుతుంది, అదేవిధంగా ఆత్మరక్షణ కూడా, ఆత్మరక్షణకి బాగా ఉపయోగపడుతుంది. ఓకే. సో కాబట్టి ఇందులో ఇన్ని రకాలైనటువంటి ఉన్నాయి. ఇవి పిల్లలకి చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ పిల్లలకి అంటే పెద్దవాళ్ళకైనా సరే సెల్ఫ్ డిఫెన్స్ ఉపయోగపడుతుంది, కానీ ముఖ్యంగా పిల్లలకి అంటే 25 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళకి స్పోర్ట్స్ కోటాలో జాబ్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఇది నేషనల్ లెవెల్ దాకా మనం ఎప్పుడైతే వెళ్ళి చేసి వస్తామో ఆ నేషనల్ సర్టిఫికేట్స్ అనేవి ఖచ్చితంగా జాబ్కి అనేది ఎలిజిబిలిటీ ఉంటుంది. ఈ విధంగా దీని యొక్క బెనిఫిట్స్ ఉన్నాయి మాస్టర్. అండ్ ఎలా బేసిక్స్ ఎలా నేర్చుకుంటారో మాకు చెప్పిస్తారా? ఎస్, ఖచ్చితంగా చేద్దాము. సో ఫస్ట్ దీన్ని ఎలా క్యాచ్ చేయాలి. ఓకే, ఇలా క్యాచ్ చేసాం కదా. సో మన బాడీని ఎన్ని విధాలుగా దీంతో అఫెన్స్ చేయడానికి, మన బాడీలో ఏ విధంగా అఫెన్స్ చేయాలి. ఫస్ట్ అఫెన్స్ నెక్. స్వాడ్ ఎప్పుడు కూడా నెక్ మీద మాత్రమే అఫెన్స్ చేస్తాము. సో ఎగ్జాంపుల్, మీరు అక్కడ ఆపోజిట్లో ఉండండి అండ్ ఇప్పుడు మీరు ఇలా ఉన్నారు, నేను మిమ్మల్ని అఫెన్స్ మీన్స్ కొట్టడం లాంటిది చేస్తే ఇలా హ్యాండ్ని ఇలా తీసుకొని ఇలా నెక్ అటాక్ చేయడం, అది వన్స్. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ నెక్. నెక్స్ట్ హ్యాండ్స్ ఇలా ఇలా ఓపెన్ చేయండి. ఇప్పుడు థర్డ్ వన్ మీన్స్ ఇదంతా నెక్కి సంబంధించింది 2 times. ఆఫ్టర్ దట్ సేమ్ రిబ్స్, నడుముని మీద మాత్రమే, సేమ్ అదేవిధంగా నడుము మీద మాత్రమే. అండ్ ఇది సైడ్స్ మాత్రమే. అది ఇంకొకటి ఏంటంటే హెడ్ మీద టార్గెట్ చేయడం. హెడ్ మీద టార్గెట్ ఎలా చేయాలి, ఇలా టర్న్ చేస్తూ హెడ్ మీద కొట్టడం. ఇది కాకుండా ఇంకొకటి ఉంది ఫైనల్. సో ఇది ఎగ్జాక్ట్లీ స్టమక్. సో ఏ విధంగా మనం పొట్టలో పడవడం, ఇటువంటి అన్నీ కూడా ఇటువంటి అఫెన్స్ని బ్లాక్ చేయడానికి కూడా, డిఫెన్స్ చేయడానికి కూడా ఉంది. సో ముఖ్యంగా ఇవన్నీ అఫెన్స్. డిఫెన్స్, ఎస్, నౌ డిఫెన్స్. ఇప్పుడు ఫస్ట్ నేను
చూడండి, అఫెన్స్ నేను చేస్తాను ఒకసారి చూడండి, ఇలా ఉంది. ఫస్ట్ దిస్ ఈజ్ యువర్ రైట్ సైడ్, సి స్క్వై, ఎస్ స్టాండ్స్ చూసుకొని ఇలా స్ట్రైట్గా ఉంచడం. నెక్స్ట్ సేమ్ లైక్ దిస్, అలాగే స్క్వై రైట్ సైడ్ ఒకసారి, లెఫ్ట్ సైడ్ ఒకసారి. అండ్ నెక్స్ట్ ఇది నెక్ పొజిషన్లో, నెక్కి వెళ్ళిపోయింది. నెక్స్ట్ రిబ్స్ మీద, రెడీ, త్రీ స్క్వై, నెక్స్ట్ ఫోర్ స్క్వై, అండ్ నెక్స్ట్ ఫైవ్ ఏంటంటే హెడ్ అటాక్. సో ఇక్కడ చూడు, హ్యాండ్ ఇలా ఉంది కదా, ఇక్కడ గమనించాలి, ఇలా టర్న్ చేసి హెడ్ మీద అటాక్ చేయడం. రైట్, నెక్స్ట్ ఫైనల్లీ ఫైవ్ సిక్స్ ఏంటంటే రైట్ లెగ్ బ్యాక్, హ్యాండ్స్ని ఇలా తీసుకుంటూ అవతల ఆపోనెంట్ ఉన్న వాళ్ళని స్టమక్ పొట్లో పొడవడం. స్క్వై స్క్వై షౌట్ చేయాలి, స్క్వై అని. ఎస్, వన్ మోర్, అడే స్క్వై, దాట్స్ గుడ్. ఓకే, ఇప్పుడు వెంటనే ఇలా హ్యాండ్ని లెఫ్ట్ సైడ్కి తెచ్చుకుంటూ ఇలా ఉంచి, ఇప్పుడు కడాషా హోర్స్ హోర్స్, ఇది. సో ఈ విధంగా ఇది కాశ్మీర్ లాంగ్వేజ్. సో ఎందుకంటే ఈ గేమ్ వచ్చిందంతా కూడా మన ఇండియన్ ఆర్మీ గేమ్, సో కాబట్టి కాశ్మీరీ లాంగ్వేజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మనం బేసిక్స్ అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇవి జస్ట్ అఫెన్స్, మరి డిఫెన్స్ ఏంటి అంటే, ఫస్ట్ వన్ ఇందాక నేను కొట్టాను చూసావా, అట్లా ఫస్ట్ నన్ను నెక్ మీద కొట్టాను అని ట్రై చేయండి. రెడీ, ఇప్పుడు మనం ఇలా ఇలా ఎక్స్ లాగా పెట్టుకోండి జస్ట్. ఇప్పుడు మీరు నన్ను ఏం చేయాలి, ఇలా తీసుకొని నెక్ మీదే కొట్టాలి. నేను అప్పుడు చేసేది ఏం చేస్తాను అనేది అదే డిఫెన్స్. రెడీ స్టార్ట్, వన్, ఇది డిఫెన్స్. ఓకే, ఇక్కడ గమనించండి, ఇలా డిఫెన్స్. ఓకే, నెక్స్ట్ టూ, సేమ్ మళ్ళీ ఇటువైపు నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి కొట్టండి, టూ, ఇది బ్లాక్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ వెంటనే రిబ్స్ మీద కొట్టాలి కదా, రెడీ, త్రీ బ్లాక్, నెక్స్ట్ ఫోర్ బ్లాక్, అండ్ నెక్స్ట్ ఫైవ్ హెడ్ అటాక్. ఎస్, ఓకే, దిస్ ఈస్ హెడ్ బ్లాక్. రైట్, అండ్ నెక్స్ట్ హెడ్ అటాక్ తర్వాత స్టమక్ పొట్లో పొడవడం. ఓకేనా, రెడీ స్టార్ట్, పొడవండి, స్క్వై, ఇది బ్లాక్. బ్లాక్ అండ్ అఫెన్స్. ఓకే, వెంటనే బ్లాక్ చేసిన వెంటనే ఆ చేతులు పైకి లేపి దానిని అఫెన్స్ నడుము కోసేయడం. సో స్వార్డ్ లైక్. సో ఈ విధంగా నేను డిఫెన్స్ చేశాను. సో ఇప్పుడు మీరు డిఫెన్స్ చేయగలరా? ఐ విల్ ట్రై. ఓకే, కమ్ ఆన్, వెయిట్. ఫస్ట్ వన్ నెక్ అటాక్ చేస్తాను. ఫస్ట్ నేను నా రైట్ సైడ్ అటాక్ చేస్తాను, మీరు మీ లెఫ్ట్ సైడ్ డిఫెన్స్ చేయాలి. రెడీ, లైట్ బెండ్ చేయండి, హ్యాండ్స్ ఇలా పెట్టుకోండి, ఫస్ట్ ఇలా. ఇప్పుడు చూడండి, వన్, వెరీ గుడ్. నెక్స్ట్ వెంటనే నౌ లెఫ్ట్ సైడ్, టూ, వెరీ గుడ్, స్క్వై షాట్. అండ్ నెక్స్ట్ ఇదే రిబ్స్ మీద, రెడీ, త్రీ స్క్వై, నెక్స్ట్ ఫోర్ స్క్వై, నెక్స్ట్ హెడ్ అటాక్, రెడీ, ఫైవ్, ఎస్ హెడ్ మీద అటాక్, ఇది. నెక్స్ట్ సిక్స్ మీన్స్ స్టమక్లో పొడవడం. పొడిచినప్పుడు మనం ఎలా బ్లాక్ చేయాలి, ఎస్ సైడ్కి, ఒక సైడ్కి మాత్రం, ఇలా ఇలా మనం ఇలా ఉంది జస్ట్, ఇటువైపు అయితే నేను లెఫ్ట్ సైడ్, మీరైతే ఎటు నుంచి చేయాలి. ఓకే, రెడీ, సిక్స్, అది. వెంటనే ఈ ఈ హ్యాండ్తో ఈ రెండు చేతుల పైకి లేపండి ఇలా. ఇప్పుడు గ్యాప్ ఉంది, గ్యాప్లో అట్లా తీసేసి. సో దిస్ ఈజ్ అఫెన్స్ అండ్ డిఫెన్స్. సో డిఫెన్స్ చేస్తూ ఏ విధంగా లాస్ట్లో అఫెన్స్ చేయొచ్చు అనేది చూడొచ్చు. ఇప్పటి వరకు మనం చేసింది బేసిక్స్. బేసిక్స్లో అఫెన్స్ ఏంటి, డిఫెన్స్ ఏంటి అనేది జస్ట్ ఒక పర్సన్ మీద ఇది ఎలా ఉపయోగపడుతుందని చెప్పాము. దీంట్లో లెసన్స్ ఉన్నాయి, ఆ లెసన్స్ లెసన్ 1, 2, 3, 7 అలా లెసన్స్ ఉన్నాయి. ఇవి నేర్చుకున్న వాళ్ళకే కాంపిటీషన్స్లో కటాస్ అంటే కవాంకి అనేది ఉంటుంది. కాంపిటీషన్స్లో వాటిని మనం చేయాలి అంటే ఈ బేసిక్ నేర్చుకోవాలి. ఏంటి ఆ బేసిక్స్ అంటే, లెసన్ 1, 2, 3, 4, 5, 6, 7 ఉంటాయి. ఆ సెవెన్ ఎలా చేయాలనేది, ఈ బేసిక్స్లోనే సెవెన్ లెసన్స్, సెవెన్ లెసన్స్ ఉన్నాయి బేసిక్, వీటి మీద డిపెండ్ అయ్యే ఉంటుంది. సో కాబట్టి ఫస్ట్ లెసన్ వన్ ఎలా చేయాలో నేను చేస్తాను ఒకసారి. లెసన్ వన్ కింద ఏముంది సార్? లెసన్లో నో నో, ఇక ప్రజెంట్ ఇంకా నేమ్స్ ఉండవు, ఓన్లీ బేసిక్ కాబట్టి. కాకపోతే లెసన్ వన్, లెసన్ టూ ఇలా మాత్రమే ఉంటాయి. ఇవి లెసన్స్ సెవెన్ లెసన్స్ నేర్చుకున్న తర్వాత అప్పుడు కటాస్కి నేమ్స్ ఉంటాయి. కవాంకి సంగ్రాయి, కవాంకి జోదాక్, ఇలాంటి కటాస్, కవాంకి హర్బోన్, అండ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో కాబట్టి ఫస్ట్ బేసిక్ లెసన్ వన్ ఎలా చేయాలి. సో ఫస్ట్ మనం నిలబడే విధానం ఒకసారి నేను చేస్తాను, మీరు చూడండి. ఫస్ట్ బేసిక్ లెవెల్,
ఎలా క్యాచ్ చేసాము, ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ఇలా మనం టూ లెగ్స్ని క్లోజ్ చేయడం, ఫోర్ పొజిషన్. ఇప్పుడు లెసన్ వన్లో స్టాండ్స్ ఏమున్నాయి, అఫెన్స్ ఏంటి, ఓన్లీ అఫెన్స్ వన్ టూ త్రీ, ఇది సేమ్ మళ్ళీ రిటర్న్ వన్ టూ త్రీ, ఇది లెసన్ వన్. వెరీ సింప్లీ, ఒకసారి ట్రై చేస్తారా? హ్యాండ్స్ ఇలా పెట్టుకున్నామా, ఓకే రెడీ, రైట్ లెగ్ జస్ట్ అప్ అండ్ బ్యాలెన్స్ స్లోలీ డౌన్, లెగ్ మూమెంట్ ఎస్, ఇలా బెండ్ చేస్తూ ఇలా వన్, నెక్స్ట్ లెగ్స్ని క్రాస్ చేస్తూ టూ, నెక్స్ట్ స్టాండ్స్ ఇలా త్రీ. ఓకే రిటర్న్లో చూడండి, లెఫ్ట్ లెగ్ మళ్ళీ లెఫ్ట్ లెగ్ని ఇలా చేస్తూ రైట్ సైడ్ నుంచి వన్ వన్ టూ టూ త్రీ, ఎస్ లైక్ దిస్. సో ఈ విధంగా మళ్ళీ హోస్. ఓకే నౌ గోయింగ్ టు లెసన్ టూ టూ. ఓకే సి సేమ్ అలాగే ఉండదు. నెక్స్ట్ టేక్ కేర్, నెక్స్ట్ త్రీ అండ్ దిస్ ఇస్ ఫోర్ స్క్వై స్క్వై రిటర్న్ స్క్వై, లెసన్ టూ ఫినిష్ అండ్ లెసన్ త్రీ. ఇప్పుడు మీరు కేర్గా ఉండాలి, రెడీ టర్నింగ్ స్క్వై రిటర్న్ స్క్వై, ఇది లెసన్ త్రీ. లెసన్ ఫోర్ స్క్వై రిటర్న్ స్క్వై, లెసన్ ఫోర్ ఫినిష్. లెసన్ ఫైవ్ అనేది కొంచెం మనం ఎక్కువగా స్పేస్ ఎక్కువ తీసుకుంటుంది. సి ఓన్లీ అఫెన్స్ ఇందాక మనం చేసినాయి, వన్ నెక్ స్టాండ్స్ టూ నెక్ త్రీ రిబ్స్ ఫోర్ నెక్స్ట్ హెడ్ ఫైవ్ ఫైవ్ ఓవర్ లాస్ట్ ఫైనల్లీ సిక్స్ స్క్వై, ఇది రావాలి సేమ్. ఇది లెసన్ ఫైవ్ ఫార్వర్డ్. నెక్స్ట్ బేసిక్ మొత్తం ఒక ఫైవ్లో ఉంది, అఫెన్స్ మాత్రమే అఫెన్స్ మాత్రమే. ఇప్పుడు డిఫెన్స్ సి వన్ టూ, ఇది ఇలానే రావాలి. నెక్స్ట్ త్రీ ఇలానే హ్యాండ్ మీద రావాలి, ఫోర్ హ్యాండ్ మీద ఉండాలి, ఫైవ్ ఇప్పుడు సిక్స్ స్క్వై. సిక్స్ లెసన్ ఫినిష్. నౌ సెవెంత్ లెసన్, అఫెన్స్ డిఫెన్స్ రెండింటిని మిక్స్ చేయడం. ఫస్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ స్క్వై, సేమ్ వీటిని మళ్ళీ బ్యాక్ తీసుకోండి. వన్ వాటిని ఏం చేయాలి, డిఫెన్స్ చేయాలి. టూ ఇది ఇలాగే, త్రీ డౌన, ఫోర్ నెక్స్ట్ ఫైవ్ నౌ సిక్స్ స్క్వై ఫినిష్. ఓకే ఇదంతా కూడా స్క్వై మార్షల్ ఆర్ట్స్లో బేసిక్స్ మాత్రమే, అండ్ ఇవన్నీ కలిపి వాళ్ళ స్టూడెంట్స్ మనకు చూపిస్తారు. కళాశ పొజిషన్ లెసన్ స్టార్ట్ కంటిన్యూ కంటిన్యూ రే కమర్ పొజిషన్ లెసన్ టూ స్టార్ట్ రిటర్న్ రిక్ కడాష పొజిషన్ లెసన్ త్రీ రెడీ స్టార్ట్ వన్ టూ త్రీ రిటర్న్ వన్ టూ త్రీ వెరీ గుడ్ రిక్ హోస్ కడాష పొజిషన్ లెసన్ ఫోర్ స్టార్ట్ వన్ టూ త్రీ ఫోర్ రిటర్న్ వన్ టూ త్రీ ఫోర్ గో కడాష పొజిషన్ లెసన్ ఫైవ్ ఓన్లీ ఆఫెన్స్ స్టార్ట్ నెక్ అటాక్ వన్
టూ త్రీ రిబ్స్ ఫోర్ నెక్స్ట్ ఇప్పుడు హెడ్ అటాక్ ఫైవ్ సిక్స్ గుడ్ త్రీ గో నెక్స్ట్ కడాషా పొజిషన్ లెసన్ సిక్స్ ఓన్లీ డిఫెన్స్ స్టార్ట్ వన్ టూ త్రీ నెక్స్ట్ ఫోర్ జస్ట్ కమ్ బ్యాక్ రెడీ నౌ ఫైవ్ హెడ్ బ్లాక్ సిక్స్ స్టమక్ గుడ్ త్రీ కడాష పొజిషన్ నౌ లెసన్ సెవెన్ స్టార్ట్ వన్ అఫెన్స్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ రిటర్న్ వన్ డిఫెన్స్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ గుడ్ త్రీ నా డూ స్ట్రెచ్ లెగ్ స్ట్రెచ్ ఓకే టేక్ అఫెన్స్ ఓన్లీ స్టార్ట్ రైట్ సైడ్ అఫెన్స్ వన్ టూ త్రీ ఫోర్ నా ఫైవ్ హెడ్ అటాక్ సిక్స్ స్టమక్ గుడ్ అప్ కడాష గుడ్ మాస్టర్ ఇప్పుడు దాకా చేశారు మీ స్టూడెంట్స్ అండ్ వీళ్ళందరికీ నేషనల్ వైజ్ కానీ ఇలాంటి ఎవరైనా ఎక్కడైనా పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళకి సర్టిఫికేట్ వైజ్ వచ్చినాయి. సో వీళ్ళు డిస్ట్రిక్ట్ నుంచి స్టేట్ నేషనల్ దాకా వీళ్ళు పార్టిసిపేషన్ చేశారు. వీళ్ళకి ఒక మంచి సర్టిఫికేట్స్ వచ్చాయి. అంతేకాదు కొన్ని కొన్ని షోస్లో కూడా పార్టిసిపేషన్ చేసి ఐకాన్ అవార్డును కూడా వీళ్ళు పొందినటువంటి వాళ్ళు హైదరాబాద్ దగ్గర నుంచి ఐకాన్ అవార్డ్స్ పొందినటువంటి విద్యార్థులు. సో చాలా చక్కగా వీళ్ళు పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది. ఓకే చూసారు కదా ఈ చిన్నారులు ఎంత బాగా పర్ఫామ్ చేశారు. వాళ్ళకి ఆత్మరక్షణతో పాటు అండ్ ఫ్యూచర్లో వాళ్ళకి కావాల్సిన జాబ్ కోసం కూడా ఇప్పుడే సెక్యూర్ చేసుకున్నారు. ఓకే ఇదండి ఇవాళ కార్యక్రమం. మరో వారం మరో ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బై.